हेलो फ्रेंड्स, वेलकम टू दीपिका क्रिएशंस। एला उन्नारंडी अंदरू, बागुन्नारा? ई रोज नेनु मीकु वीडियो लो ऐरी वर्क आल ओवर डिजाइन चूपिस्तानु। सो दानिकी डिजाइन चूडंडी, इला ड्रा चेस्तुन्नानु। नार्मल नीडिल तो चूपिस्तानु ऐरी वर्क इदी। सो इलागा मैंगो शेप, ఒక 3 మ్యాంగోస్ వచ్చేలాగా వేసుకోండి। వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రాయింగ్ అనేది చేసుకోండి। ఇది ఒక బుటి వేసుకొని దాన్ని మళ్ళీ ట్రేస్ పేపర్ మీద ఒక దాని పక్కన ఒకటిగా ఫుల్ గా వేసుకొని మీరు బ్లౌజ్ మీద డిజైన్ చేసుకోవచ్చు। ఫుల్గా కాకున్నా అక్కడోటక్కడోటిగా కూడా వేసుకోవచ్చండి। ఫ్రీ హ్యాండ్ తో ఇలా వేసుకోవచ్చు। ముందుగా గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ అండి, ఇది జెరి థ్రెడ్ కాదు। మీరు జెరి థ్రెడ్ కూడా కుట్టుకోవచ్చు, నేను సిల్క్ థ్రెడ్ తో చూపిస్తున్నాను। సో ముందుగా మనకి ఈ లీఫ్ షేప్ లో ఉన్నాయి కదండి, అవి మొత్తం నేను గోల్స్ కుట్టేస్తున్నాను। ఇక్కడ మొత్తం మీకు కనపడే డిజైన్ పార్ట్ అంతా కూడా నేను ఫస్ట్ అయితే గోల్స్ కుట్టు కుడుతున్నాను। దారం రెండు పోగుల దారం తీసుకున్నాను। మీలో ఎవరైనా ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మొత్తం చూడండి। వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి। ఇంకా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా నొక్కండి, అప్పుడే ఏ వీడియో చేసినా మీ దాకా వస్తుంది నోటిఫికేషన్ గా। సో ఇక్కడ వరకు వచ్చాక మనకి కార్నర్ షార్ప్ గా రావాలంటే ఇక్కడ కిందికి దించేసి మళ్ళీ ఆ రింగ్ లోంచి, లాస్ట్ వేసిన రింగ్ లోంచి నీడిల్ పైకి తీసి మళ్ళీ గొలుసు కుట్టుకోండి। అప్పుడు మనకి కార్నర్ అనేది షార్ప్ గా వస్తుందన్నమాట, కరువు తిరిగినట్టుగా కాకుండా యాంగిల్ లాగా వస్తుందన్నమాట। అలాగే పక్కన ఉన్నది కూడా గొలుసు కుట్టు కుట్టుకొని ఇప్పుడు మీరు గొలుసు కుట్టు కుట్టారు కదండి, ఇప్పుడు మళ్ళీ రెండు పోగుల దారం అదే దారం కంటిన్యూషన్ చేయండి। గొలుసులో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక దగ్గర నుంచి నీడిల్ పైకి తీసి ఇంకొక వైపు గొలుసు లోపల రింగ్స్ ఉన్నాయి కదా, ఆ రింగ్స్ లోపల నీడిల్ అనేది కిందికి దించేసేయండి, సాటిన్ వర్క్ లాగా చేయండి। ఇది లోడ్ స్టిచ్ లాగా ఉంటుందన్నమాట లుక్ అనేది। సో మామూలుగా ఆరే నీడిల్ తో వేసుకునే లోడ్ స్టిచ్ కి ఎలాంటి లుక్ వస్తుందో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు లోడ్ స్టిచ్ వేసుకుంటే నార్మల్ నీడిల్ తో సేమ్ అదే లుక్ వస్తుందండి। ఇది ఆరే వర్క్ లాగే ఉంటుంది, చూడడానికి అస్సలు మీకు తేడా తెలియదు। సో మనము గొలుసులు ఎంత చిన్న చిన్నవిగా వేసుకోవాలి, చాలా చిన్నవిగా వేసుకుంటే మనకి ఆ లోడింగ్ అనేది చాలా దగ్గర దగ్గరగా వచ్చి కింద క్లాత్ కనిపించకుండా ఉంటుందన్నమాట। మీరు ఒకవేళ రింగ్స్ ఆ గొలుసు కుట్టుకుట్టేటప్పుడు రింగ్స్ పెద్దగా వేసుకుంటే మనం ఆ రింగ్స్ లోంచి తీసి కిందికి తీస్తాం కాబట్టి ఆ గ్యాప్ అనేది కనిపిస్తుందన్నమాట, కింద మనకి పూర్తిగా ఫిల్ అయినట్టు కనిపించకుండా ఉంటుంది। సో అందుకని మీరు ఎంత వీలైతే అంత చిన్నగా కుట్టుకోండి గొలుసులు అనేవి। సో ఇక్కడ చూస్తున్నారు కదండి, లేదంటే మీరు నాలుగు పోగులు దారం తీసుకొని పెట్టినా కూడా అది ముద్ద ముద్దగా వస్తుంది, కానీ అంత ఫిల్ అయ్యి అంత బాగా లుక్ రాదు। సో అక్కడ మనం ఆరీ వర్క్లో రెండు పోగులు దారంతో లోడ్ స్టిచ్ వేస్తాము, అయినా కూడా మొత్తం నిండిపోయి ఉంటుంది కదా। సో ఇక్కడ కూడా
గొలుసు మీరు చాలా చిన్న చిన్న గొలుసులు వేసుకుంటూ కుట్టుకుంటే మనకు లోడింగ్ అనేది చాలా నీట్గా దగ్గర దగ్గరగా వస్తుందన్నమాట. ఇక్కడ నేను కొంచెం పెద్దగా వేశాను, కానీ గొలుసులు మీరు చిన్నగా వేసుకోండి. చిన్న చిన్న గొలుసులు వేసుకుంటే ఆ ఒక గొలుసులోంచి ఇంకో గొలుసుకి ఇలా క్రాస్గా వేసుకోవాలి స్టిచ్. సో అప్పుడు మీకు నీట్గా ఉంటుందన్నమాట వర్క్ అనేది. ఓకేనా అండి? చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మొత్తం లోడ్ స్టిచ్ అనేది వేసుకోండి. మీరు ఇంకా అది ఎంబోజ్ అయినట్టుగా రావాలనుకుంటే పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ పైపింగ్ థ్రెడ్ ఇందులో ఈ లీవ్స్లో ఫస్ట్ స్టిక్ చేసుకోండి, గ్లూ తోటి స్టిక్ చేసుకొని అది డ్రై అయిన తర్వాత ఈ లోడ్ స్టిచ్ అనేది కుట్టుకోండి. ఇంకా ఎంబోజ్ అయ్యి ఇంకా నీట్గా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదండి, రెండు లీఫ్లలో కూడా ఇలా మనం ఫిల్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మిగతా ఉన్న స్టెమ్ పార్ట్ కూడా మొత్తం కాడ కుట్టు కుట్టుకోవాలి. అండ్ ఇక్కడ నేను రౌండ్ షేప్ ఉంది కదా, అది కూడా గొలుసు కుట్టు కుట్టేస్తున్నాను. ఇక్కడ కూడా మొత్తం సేమ్ అదే దారం, రెండు పోగుల దారమే. చూడండి, ఇక్కడ నేను ఈ రౌండ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు రావడానికి అలాగే కంటిన్యూషన్ కుట్టకుండా ఇక్కడ నుంచి తీస్తున్నాను. సో ఇలా కుట్టినా కూడా మనకి షార్ప్గా వస్తుందన్నమాట, లీఫ్ షేప్ లాగా వస్తుంది. ఓకేనా? సో మొత్తం ఆ మూడు మ్యాంగోస్ ఇలాగే కుట్టుకుంటాను చూడండి.
సో అయిపోయింది కదండి గోల్స్ కుట్టుకోవడం మొత్తం. ఇంకా అక్కడ మిగిలిన చిన్న రౌండ్స్ ఉన్నాయి కదా, అవి కూడా గోల్స్ కుట్టుతో కుట్టేశాను. సో ఇప్పుడు ఇంకొక కలర్ థ్రెడ్ మీ శారీ మ్యాచింగ్ని బట్టి మీరు తీసుకోండి. నేను ఇక్కడ చిలకపచ్చ కలర్ తీసుకున్నాను. సో ఇది కూడా రెండు దారాలు అనమాట, అంటే రెండు పోగుల దారం తీసుకొని సేమ్ ఇందాక లీఫ్ ఎలా అయితే ఫిల్ చేశానో ఇక్కడ కూడా ఈ మ్యాంగోని కూడా అలాగే ఫిల్ చేస్తున్నాను. చూడండి మనం గొలుసు కొట్టు కుట్టాం కదా, ఆ గొలుసు కొట్టులోంచి నీడిల్ పైకి తీసి ఇంకొక వైపు క్రాస్గా, ఎంత ఎక్కువ క్రాస్ తీసుకుంటే మీరు స్టిచ్ అనేది అంత బాగా వస్తుంది. సో చూసుకుంటూ మీరు ఫిల్ చేసుకోండి. ఇది ఆల్ ఓవర్గా అయినా బాగుంటుంది, మీరు అక్కడొక్కటి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సేమ్ ఆరీ వర్క్కి ఎలా అయితే లుక్ వస్తుందో సేమ్ అదే లుక్ వస్తుంది. అందులో అయితే ఫస్ట్ లోడింగ్ వేసి దానికి అంచెమ్మటి గొలుసు కుట్టు కుడతారు కదా, సో ఇక్కడ ఫస్టే గొలుసు కుట్టు కుట్టిన తర్వాత మనం లోపల లోడింగ్ చేస్తున్నాం అన్నమాట. సో అదే తేడా, ఏం లేదు, మిగతా అంతా సేమ్ ఉంటుంది. మనకు లుక్ కూడా సేమ్ ఉంటుంది, ఆరీ నీడిల్తో అవసరం లేకుండా నార్మల్ నీడిల్తో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి ఎంత బాగా ఫిల్ అయిందో. సో ఇలాగే మీరు ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఇంకొక మ్యాంగో కూడా నేను ఇలాగే ఫిల్ చేసుకుంటున్నాను సేమ్. మూడింటికి లోడ్ చేసుకోవడం కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు చిన్న సైజు బీడ్స్ అండి, ఇవి షుగర్ బీడ్స్ కంటే కొంచెం పెద్దగా ఉంటాయి అంతే. సో అవి ఈ చిన్ని చిన్ని రౌండ్స్ ఉన్నాయి కదండి బుటి చుట్టూతో, నాలుగు రౌండ్స్ ఉన్నాయి కదా, ఈ నాలుగు రౌండ్స్లో ఈ బీడ్ ఒకటెక్కించుకొని కిందికి దించేస్తున్నాను. మీరు అవసరమైతే అక్కడ కుందనైనా గ్లూ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే ముత్యాలు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్స్ కుడుతున్నాను, మొత్తం నాలుగు వైపులా ఇవే బీడ్స్ కుడుతున్నాను. మనం ముందుగా గొలుసు కుట్టు కుట్టుకోవడం అయిపోయిన తర్వాత బీడ్స్ కుట్టుకోవాలి. ఫస్ట్ బీడ్స్ కుట్టుకొని ఆ తర్వాత గొలుసు కుట్టు కుట్టుకుంటా అంటే మొత్తం ఆ బీడ్కి అంతా దారం చిక్కుకుపోయి చిక్కుపడుతుంది, త్వరగా అవ్వదు, ఇంకా నీట్గా రాదన్నమాట స్టిచ్ కూడా. ముందు మనము గొలుసు కుట్టు కుట్టుకున్న తర్వాత అయితే ఈజీగా ఈ బీడ్స్ కుట్టుకోవచ్చు. సో ఈ పెద్ద రౌండ్లో కూడా నేను కొంచెం పెద్ద సైజు గోల్డ్ బీడే వేస్తున్నాను. మీరు ఇక్కడ కూడా గోల్డ్ కలర్ కుందన్స్ అయినా వైట్ స్టోన్ అయినా సరే మీ రిక్వైర్మెంట్ని బట్టి మీ మ్యాచింగ్ని బట్టి మీరు వేసుకోవచ్చు, ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.